గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ థర్డ్ లెసన్ జాబిల్లి రావే ఈ పాఠం చెప్పుకుందాం మనం. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు తీసి టెక్స్ట్ బుక్ చూడండి. శివకు రెండేళ్ళు ఉంటాయి. ఒకరోజు రాత్రి శివ అన్నం తినలేదు. అమ్మ ఎంత బుజ్జగించినా వినలేదు. మారాన్ చేశాడు. శివను ఎత్తుకొని అమ్మ పెరట్లోకి వెళ్ళింది. చందమామను చూపించి చందమామను చూపిస్తూ ఒక పాట పాడిందనమాట. జాబిల్లి జాబిల్లి అంటే ఏంటి? చందమామ. ఇప్పుడు చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటారు, మారం చేస్తుంటారు కదా. సాయంత్రం పూట తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళని చందమామ చూపించి పాట చెప్తుందన్నమాట. అలాగే ఇక్కడ కూడా చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగు పూలు తేవే, బండెక్కి రావే బంతిపూలు తేవే, తేడు మీద రావే తేనె పట్టు తేవే, పల్లకిలో రావే పాలు పెరుగు తేవే, పరుగెత్తి రావే పనస పండు తేవే, అలయకుండా రావే అరటి పండు తేవే, అన్నిటినీ తేవే అందరికీ ఇయ్యవే అని పాట పాడిందనమాట. అప్పుడు శివ ఏడు పాపాడు అన్నం తిన్నాడనమాట. ఒకసారి మళ్ళీ పద్యం చూద్దాం అనమాట. ఈ పద్యం అందరికీ తెలిసిందే కదా, చందమామ రావే జాబిల్లి రావే. చిన్నప్పుడు అమ్మ కూడా పాడి ఉంటుంది ఈ పాట, పిల్లలందరికీ తెలిసే ఉంటుంది. కొండెక్కి రావే గోగు పూలు తేవే, అంటే కొండ మీద ఎక్కి అక్కడ ఉన్న పూలన్నీ కోసుకురమ్మంటుంది. బండెక్కి రావే బంతి పూలు తేవే, బండి మీద వచ్చి బంతిపూలు బండి మీద తీసుకొని చందమామని రమ్మని చెప్తుంది అనమాట. తేడు మీద రావే తేనె పట్టు తేవే, పల్లకిలో రావే పాలు పెరుగు తేవే, పల్లకిలో పాలు పెరుగు తీసుకొని రమ్మంటుంది. పరిగెత్తి రావే పనస పండు తేవే, అలయకుండా రావే అరటి పండు తే, అంటే అలసిపోకుండా అంత పరిగెత్తినా అలసిపోకుండా అరటి పండు తీసుకొని రా చందమామ అని చెప్పి అమ్మ పాడుతుందన్నమాట. అన్నిటినీ తేవే అందరికీ ఇయ్యవే, అన్నిటినీ తెచ్చి అందరి పిల్లలకి ఇవ్వమని చెప్తుందన్నమాట అమ్మ. తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. ఆ కింద పాటలో వాక్యం చదివిన ఉండే పదాలు గుర్తించండి, వాటిని చదవండి రాయండి. అంటే ఈ పాఠంలో వాక్యం చివర పదాలు, చివర ఉండే పదాలు ఏంటి? రావే తేవే ఇవి ఉన్నాయి కదా. ఉంటాయి, తినలేదు, జాబిల్లి రావే, అలా ఇచ్చాడనమాట. అందులో మనం కొన్ని పదాలు రాయాలన్నమాట. తర్వాత కింది అక్షరాల్లోంచి పేజ్ నెంబర్ 16 చూడండి. ఒకసారి కింది అక్షరాల్లో తేడాను గుర్తిస్తూ చదవండి. ముందు కు ఉంది, కాకి కొమ్మిస్తే కు. తర్వాత కాకి కొమ్ము దీర్ఘమిస్తే, ఇది కాకి కొమ్మిస్తే కు. నెక్స్ట్ కొమ్ము దీర్ఘమిస్తే కు అంటే దీర్ఘం పలుకుతుందన్నమాట. అలాంటి దీర్ఘం ఉండే అక్షరాలు ఉన్నాయి, అవి ఒకసారి చూసి చదవండి. చాకు కొమ్మిస్తే చూ, చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ అంటే దీర్ఘం పలుకుతుందన్నమాట. అలా అవన్నీ ఒకసారి తేడాన్ని గుర్తిస్తూ చదవండి. అలాగే కింద పదాలు ఉన్నాయి, పైనేమో అక్షరాలు ఉన్నాయి, కింద పదాలు. కుడుము, కుడుములో కాకి కొమ్మిస్తే కు, డాకి కొమ్మిస్తే డు, మూకి కొమ్మిస్తే మాకి కొమ్మిస్తే ము, కుడుము. తర్వాత కూతురు, కూతురు కాకి కొమ్ము దీర్ఘమిస్తే కు, తాకి కొమ్మిస్తే తు, రాకి కొమ్మిస్తే రు, కూతురు. అలా అక్షరాల్లో కూడా తేడాలు చదవండి. తర్వాత కింద గీత గీసిన అక్షరాలను సరిచేసి పదాలను రాయండి. అంటే అక్కడ తప్పించాడనమాట, వాటిని సరిచేస్తూ మనం రాయాలన్నమాట. ఇదేంటి తేలు, తెలు. దాన్ని మనం ఏం సరిచేయాలి? నాకు పల్లిస్తే తే లు, తేలు. ఇలా సరిచేసి రాయాలన్నమాట. అన్నిటికీ ఇలాగా పళ్ళు సరిచేసి రాయాలి. ఈ గీత గీసిన అక్షరానికి పళ్ళు యాడ్ చేయాలన్నమాట. జిలేబీ, నాకు ఏం పళ్ళిస్తే లే బి జిలేబీ. తర్వాత రూపాయి అని ఇచ్చాడు, నాకు కొమ్మిస్తే రు, పాక దీర్ఘమిస్తే పా ఈ, రూపాయి డాష్ ఇచ్చాడు కాబట్టి దానికి యాడ్ చేయాలన్నమాట రూపాయి. ఇలా ప్రతిదానికి యాడ్ చేసి రాయాలన్నమాట. తర్వాత పక్క దాంట్లో కింది అక్షరాల గుణింతాలు రాయండి. ఈ పట్టిక ఉంది చూసారా, ఇందులో ఈ గుణింతాలన్నీ కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు రాయాలన్నమాట. తర్వాత పైగళ్ళలోని అక్షరాలను ఉపయోగించి పదాలు రాయాలి. పైగళ్ళలో ఈ అక్షరాలు గుణింతాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఏదైనా రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, ఏదైనా మన ఇష్టం రాసుకోవచ్చు అనమాట. కింది బొమ్మల పేర్లు చెప్పండి, వాటితో వాక్యాలు రాయండి.
ఫస్ట్ బొమ్మ. ఇక్కడ బొమ్మ ఏముంది? గొడుగు బొమ్మ ఉంది. ముందు అది రాయాలన్నమాట. గో డు గు గొడుగు రాసాం. తర్వాత ఏమన్నాడు? బొమ్మల పేర్లు చెప్పండి, వాటితో వాక్యాలు రాయండి. అంటే వాటితో వాక్యం కూడా రాయాలి. గొడుగు గొడుగు అనే దాని మీద వాక్యం ఒకటి రాద్దాం. వర్షం పడినప్పుడు గొడుగు కావాలి. అంతే కదా, వర్షం వచ్చినప్పుడే కదా గొడుగు వాడేది మనం. వర్షం వచ్చినప్పుడు గొడుగు కావాలి. ఇది ఫస్ట్ వన్. తర్వాత కోతి. కాకి ఉత్తం పల్లేస్తే కోతి. కోతి కోతి అంటే కోతి చాలా అల్లరి పనులు చేస్తుంది. అవునా కాదా? కోతి అల్లరి పనులు చేస్తుందా చేయదా? కోతి చాలా అల్లరి పనులు చేస్తుంది. ఇది తర్వాత ఒంటె బొమ్మ. ఒంటె ఏంటిది? ఒంటె ఎడారి జంతువు. ఒంటె ఎక్కడ ఉంటుంది? ఒంటె ఎడారిలో ఉంటుంది. ఎడారి జంతువే కదా ఒంటె, తెలుసా అందరికి? తర్వాత చివరిగా ఏంటిది? నేమల్లి. నేమల్లి నెమలి ఏం చేస్తుంది? నాట్యం చేస్తుంది. నెమలి నాట్యం చేస్తుంది. నెమలి నాట్యం చేస్తుంది. ఇది పదము. బొమ్మను చూసి పదం రాసాము, దాన్ని చూసి వాక్యం రాసాము. ఇదన్నమాట. తర్వాత బొమ్మలకు బదులుగా పదాలతో కింది వాక్యాలు రాయండి. అంటే ఆ బొమ్మల బదులు వాక్యాలు రాయాలన్నమాట. ఆల్రెడీ మీకు బిఫోర్ క్లాసెస్లో వచ్చే ఉంటుంది అది, బొమ్మలకు బదులు వాక్యాలు రాయమని చెప్పేసి. సో చూద్దాం ఇక్కడ వాక్యాలు ఏమేంటి అనేవి. ఆల్రెడీ అక్కడ ఫస్ట్ది ఇచ్చారు, తేలుకు విషయం కొండిలో ఉంటుంది అని చెప్పేసి. తేలు బొమ్మ ఇచ్చాడు, ఆ కింద మనం తేలుకు అనేది మనం రాయాలన్నమాట. సెకండ్ వన్ చూద్దాం. అక్కడ జెండా బొమ్మ ఇచ్చాడు, పండుగ మా బడిలో బాగా జరిగింది. అంటే జెండా పండుగ మా బడిలో బాగా జరిగింది. ఇలాగన్నమాట, ఇలా రాయాలన్నమాట మనం. తర్వాత సెకండ్ వన్, థర్డ్ వన్ వచ్చేది వాన పడితే గొడుగు కావాలి. ఆ గొడుగు అనే బొమ్మ దగ్గర మనము గొడుగు అనే పేరు రాయాలి. వాన పడితే గొడుగు కావాలి. ఇలాగన్నమాట, వాన పడితే గొడుగు కావాలి. తర్వాత అక్కడ బొమ్మ ఏముంది? కోతి. కోతి గంతులు వేసింది. కోతి ఏం చేసింది? గంతులు వేసింది. తర్వాత పాపకు రూపాయి దొరికింది. ఆ బొమ్మ ఏంటిది? రూపాయి బొమ్మ కాబట్టి రూపాయి అని రాయాలి. పాపకు రూపాయి దొరికింది. ఇది అన్నమాట. తర్వాత కింది గళ్ళలోనే అక్షరాలు చదవండి, వాటితో ఏర్పడే పదాలు రాయండి. అక్షరాలు ఉన్నాయి, బాక్సుల్లో అక్షరాలు ఉన్నాయి, వాటితో ఏర్పడే పదాలు ఎన్ని పదాలు అయితే వస్తాయో ఆ పదాలన్నీ పక్కనున్న డాష్ల్లో రాయాలి. కింది పదాలతో అక్షరాలను చదవండి, ప్రతి అక్షరంతో మొదలయ్యే పదాలు రాయాలి. అంటే ఆ మొదట ఏదైతే పదం ఉంటుందో, సారీ ఆ పదంలో మొదట ఏదైతే అక్షరం ఉంటుందో అదే అక్షరంతో ఉన్న పదాలు కింద మీరు రాయాలన్నమాట. తర్వాత వార్తాపత్రికలో మీకు ఇష్టమైన బొమ్మను కత్తిరించి అతికించండి, దాని గురించి రాయండి. న్యూస్ పేపర్స్ వస్తుంటాయి కదా,
అందులో ఏదైనా ఒకటి కట్ చేసి, పిక్చర్ కట్ చేసి దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి దాని గురించి కింద మూడు వాక్యాలు రాయండి.